ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసే ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఈ సంవత్సరం 2 రిలీజెస్ అయ్యాయి. ఒకటి మాయా, మాయా అది హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్. ఇంకొకటి టెనెంట్ వచ్చింది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది, అది కూడా ట్రెండింగ్ లో టాప్ 10 లో వచ్చింది. అది కాకుండా ఇప్పుడు రిలీజ్కి తల అని ఒక సినిమా రెడీ అవుతుంది, సూపర్ గుడ్ ఫిల్మ్స్ది. అది మచ్ వెయిటెడ్, బికాజ్ అన్నిట్లో నేను చేసే రోల్ నేనే చేస్తాను అనుకోలేదు. డ్రీమ్ రోల్ అంటారు కానీ అది డ్రీమ్లో కూడా నేను అనుకోలేను ఈ రోల్. సో విలనిస్టిక్ క్యారెక్టర్ అండి మేడం, అది కూడా డ్రీమ్లో అనుకుని ఉంటారు. మీరు అనుకోలేని క్యారెక్టర్ అంటున్నాను కదా, నేనే అనుకోలేదు. అలాంటి ఒక క్యారెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు నా కోసం తీసుకొచ్చారు. అది చేసేటప్పుడు ఎంజాయ్ చేశాను, డబ్బింగ్ చూసేటప్పుడు కూడా నేను ఎంజాయ్ చేశాను. సో సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాంటి ఒక మంచి బ్యానర్లో రాబోతుంది తొందరలోనే. సో దానికి కూడా ప్రమోషన్ స్టార్ట్ అయిపోతాయి అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ రిలీజ్ ఆఫ్ తల. నెక్స్ట్ వేరే ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? రిలీజ్కి రెడీ అయితే ఆది పర్వం అని ఒక సినిమా ఉంది, మంగంపేట అని ఒక సినిమా ఉంది. మిగతావి డబ్బింగ్ ఫినిష్ అవ్వలేని కొన్ని సినిమాలు ఉన్నాయి, డబ్బింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని వన్ స్కెడ్యూల్ అయిపోయి ఇప్పుడు ఈ వర్షాలు అవి ఇవి అంతా కాబట్టి సెకండ్ స్కెడ్యూల్ సెప్టెంబర్లో అంటున్నారు. కొన్ని ఇప్పుడు కొత్త పూజ చేసి ఇప్పుడు వెయిటింగ్. సో అలా వేరే వేరే స్టేజెస్లో అప్పుడప్పుడు ఉన్నాయి. కానీ ఒక కంప్లీట్ అయ్యి రిలీజ్కి దగ్గర వచ్చేంతవరకు దాని గురించి మాట్లాడడం పాయింట్ లేదు. టీమ్ వాళ్ళు చెప్పాలి, దాని తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఎలా అనిపించింది? బాగుంది, బాగుంది, రియలీ బాగుంది. క్వాంటిటీ ఒకటే ప్రాబ్లం, కానీ టేస్ట్ వెరీ నైస్. ఐ థింక్ నాలాంటి ఒక నలుగురు ఈజీగా తినొచ్చు, ఐదుగురు కూడా తినొచ్చు, 5 పీపుల్ కెన్ ఈట్. ఇప్పటి వరకు మీరు యాక్టింగ్ చేసిన దాని గురించి, మీరు మ్యూజిక్ మ్యూజిక్ కాన్సర్ట్ చేసిన దాని గురించి, మ్యూజిక్ డైరెక్షన్ గురించి, అన్నిటి గురించి చెప్పారు. కాకపోతే మీరు ఒక మూవీ డైరెక్ట్ చేశారు, ఆ మూవీ గురించి మాకు చెప్పాలి. అదే నేను అప్పుడు చెప్పాను కదా, మా మమ్మీ ప్రొడక్షన్లో చేశాము. అది లాక్డౌన్ టైంలో వచ్చిన ఒక, అంటే నాకు ఖాళీగా కూర్చోడం రాదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, మైండ్కి వస్తూ ఉంటుంది, నేను కావాలని కూడా చేస్తూ ఉంటాను, మైండ్కి వస్తూ ఉంటుంది. అలాగే ఇది మైండ్కి వచ్చింది. లాక్డౌన్లో చేశారా మేడం? రైటింగ్ చేసింది లాక్డౌన్లో. తర్వాత లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్లో ఇది షూట్ చేసాము, సంస్కార కాలనీ. అదే టైంలో, అంటే అది ఎప్పుడు జరిగిందో, లాక్డౌన్ కొంచెం ఓపెన్ అయ్యి స్పేస్ అనేది వచ్చేటప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశాము. కానీ దానికిన్న ముందు ఈ పేపర్ వర్క్, అంటే రైటింగ్, స్టోరీ, స్క్రిప్ట్, డైలాగ్స్, లిరిక్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్, ఒక 9 డిపార్ట్మెంట్స్ నేనే చేశాను. అది కూడా ఎందుకంటే టైం ఉండటం వల్ల, అన్నీ తెలుసుంటాయి కానీ అవన్నీ చేయడానికి టైం కావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అన్నీ తెలుసు అని చెప్పి ఓవర్ నైట్ ఒకే రోజులో 2 రోజుల్లో అయ్యే పని కాదు. లాక్డౌన్ లాంటి ఒక సిచ్యువేషన్ రావడం వల్ల, అంత ఫ్రీ టైం అనేది దొరకడం వల్ల వన్ బై వన్ చేస్తూ వెళ్ళిపోయాను. అన్నీ రెడీ అయ్యేసరికి లాక్డౌన్ ఓపెన్ అయింది, అలా డైరెక్షన్ చేశాను. కానీ అది ఒక ప్లాన్డ్, నేను డైరెక్టర్ అవ్వాలి, నేను లైఫ్లో కూడా ఆలోచించలేదు నేను డైరెక్షన్ చేయగలుగుతానా లేదా అని కూడా. నాకు ఇప్పుడు కూడా, నాకు రిలీజ్ అయ్యి రివ్యూస్ వచ్చేంత వరకు నేను యాక్చువల్లీ పెద్ద పబ్లిసిటీ చేయలేదు. ఎందుకంటే నాకు ఏమో భయం, ఓవర్ పబ్లిసిటీ చేసి సినిమా బాగాలేకపోతే జనాలు ఈ సినిమాకి ఇంత పబ్లిసిటీ చేసింది అమ్మాయి. వన్ రీజన్ ఐ డి నాట్ గో ఫర్ తెలుగు ఆప్షన్ ఆల్సో సేమ్ థింగ్, ఓవర్ చేసి సినిమా బాగాలేకపోతే నా డైరెక్షన్ ఎలా ఉందనేది ఫస్ట్ నాకు తెలుసుకోవాలి కదా, నాకు బాగా అనిపిస్తుంది, జనాలకి ఎలా అనిపిస్తుంది. సో రిలీజ్ అయ్యి రివ్యూస్ వచ్చాక 4 స్టార్స్, 3.5 స్టార్స్. నిజంగానా? నన్ను వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు, మీరు నిజంగా చెప్పారా? పెద్ద హిట్ అయింది కూడా, మంచి పేరు వచ్చింది. అవును, ఇప్పుడు ఐ థింక్ అది కొంకణిలో ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. కన్నడ థియేట్రికల్ చేసాము, కన్నడ థియేట్రికల్ కి మనకి అదే రివ్యూస్ అయితే 4, 3.5, 4.5 వరకు కూడా స్టార్స్ వచ్చాయి. చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ కి కూడా సెల్ అయింది. నాకు ఇప్పుడు అది, అప్పుడు అదే అన్న, అప్పుడు టైం కుదిరింది కాబట్టి చేయగలిగాను. కానీ అది చాలా మంది నేను ఇప్పుడు వెయిట్ ఎలా పుట్ ఆన్ చేశాను అని అడుగుతారు. నాకు ఇప్పుడు నేను తినడము టైం కూడా ఉండదు, అండ్ స్లో కూడా నాకు అంతే. నేను చూసి ఉంటాను, నాకు ఆ టైంకి ఇచ్చే బ్రేక్కి ఇంత చేసేసరికి బ్రేక్ అయిపోతుంది. కానీ నాకు మెయిన్ ఏంటంటే ఆ స్టూడియోలో కూర్చుని అన్ని అవర్స్ స్టూడియోలో కూర్చున్నాను, అన్ని రోజులు, అన్ని మంత్స్, మళ్ళీ అది రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం రిలీజ్ అయ్యేంతవరకు, డిస్ట్రిబ్యూషన్ అయ్యేంతవరకు దాని వెంట పరిగెత్తి ఫుల్, అంటే 1 woman show అయిపోయింది. అది అంటే మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు, కానీ డ్రైవ్ చేయడము, నాతో ఉండడం చేస్తారు, కానీ కొన్ని పనులు నేను చేయాల్సింది నేనే చేయాల్సి వస్తుంది కదా. మళ్ళీ టీమ్ అనేది లేదు, 9 డిపార్ట్మెంట్స్ నేను ఒక్క ఆమెనే చేస్తే ఇంకెవరున్నారు టీంలో? చాలా చిన్న టీమ్.
సో అది ఓవర్ బర్డన్ అయిపోయి ఓవర్ రన్నింగ్ చేసుకుని ఇంకెవరు నీకు ఎంత డబ్బులు ఇస్తానని చెప్పినా అది చేసే ఓపిక టైం నాకు లేదు. సో నాకు ఇమీడియట్లీ ఆ సినిమా చూసి పెద్ద బ్యానర్స్ కూడా అప్రోచ్ అయ్యారు, ఇంకా ఒక రెండు సినిమాలు డైరెక్షన్ చేయడానికి ఆఫర్స్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు చేయలేను, బికాజ్ యాక్ట్రెస్గా కూడా బిజీగా ఉన్నాను, సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చేస్తున్నాను, ఇన్ని షోస్ చేస్తున్నాను, మ్యాంగ్లూరు, గోవా, బెంగళూరు, ఇప్పుడు ఫ్రిమోస్ నా సెలాన్ సెటప్ చేసుకున్నాను. సో ఇవన్నిటి మధ్యలో మళ్ళీ ఆ వర్జన్లో గిరిజన్లో నాకు వద్దు, ఎవరైనా కొంటే తీసుకోండి అని చెప్పి అమ్మేశాను. సో మల్టిపుల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకున్నారు, అన్ని లాంగ్వేజెస్లో రాబోతుంది ఆ సినిమా. సో ఎంటర్ప్రెనర్ అని ఎందుకన్నానంటే ఫ్రిమోన్స్ ఒక సెలూన్ స్టార్ట్ చేశారు, దాని గురించి అది యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్రెండ్తో కలిసి డిస్కస్ చేసిన వెంచర్. ఒక అమ్మాయి ఉండే, సో ఆమె నాకు బెంగళూరు వెళ్ళినప్పుడు అంతా మేకప్ చేయడం కానీ వర్క్లో నాతో కలిసి వర్క్ చేస్తుంది. వర్క్ కింద ఎక్కువ నాకు ఇష్టం ఏంటంటే ఆమె థాట్స్, హార్డ్ వర్కింగ్, ఒక మంచి పెంపకం, నమ్మకం ఎప్పుడు ఆమె మీద. సో అలా అలా వర్క్ చేస్తూ చేస్తూ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము, ఫ్రెండ్స్ నుంచి సిస్టర్స్ లాగా అయిపోయాము. సో డ్రీమ్స్ చేసేవాళ్ళం అనమాట, మనం ఇలా చేయాలి అలా చేయాలి. ఒక్కరోజు చెప్పింది, కూర్చుని మాట్లాడుతూ ఎందుకు ఉండాలి, నేను చేసుకుంటాను కదా, నేను బెంగళూరే ఆమె ఇల్లు, బార్న్ అండ్ బ్రాట్ అప్ బెంగళూరు. సో ఆమె బెంగళూరులోనే సెటప్ చేసుకుంటే ఒక మంచి సెలాన్ చేద్దాం, మేకప్ స్టూడియో చేద్దాం, నేను నడిపిస్తాను, నువ్వు ఇన్వెస్ట్మెంట్ లాగా, నువ్వు ఓనర్, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ రన్ ద ప్లేస్. ఐ లైక్డ్ ఇట్. మమ్మీతో డిస్కస్ చేశాను, మమ్మీ కూడా చెప్పారు ఓకే మంచిది ఈ టైంలో, ఇప్పుడు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు, ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత అన్ని సేఫ్, అండ్ అన్ని సేఫ్టీలు చూసి సేఫ్ అయ్యాక ఏదో ఒక రోజు, ఇప్పుడు చాలా మంది లైఫ్ కూడా అలాగే బ్రతుకుతారు, ఇప్పుడు సంపాదించుకుందాం 60 తర్వాత బ్రతుకుదామని. 60 తర్వాత మనకి ఉందా లేదా అనేది కూడా తెలియదు, అసలు 60 ఉందా లేదా అని మనకి తెలియదు. ఇప్పుడు బిర్యానీ తింటున్నాం, ఇప్పుడు తినకుండా 60 ఇయర్స్ తర్వాత తిన్నాం అనుకుంటే అప్పుడు బిర్యానీ తిన్నాం, అప్పుడు పళ్ళు ఉండదు, డైజెషన్ ఉండదు, అరగలేదు. సో అలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏదో ఒక రోజు వచ్చి ఎక్స్ట్రా డబ్బులు ఉండి ఎక్స్ట్రా టైం ఉండి ఆ రోజు చేద్దామంటే ఆ రోజు ఎప్పటికీ రాదు, చేయాలా ఇప్పుడు చెయ్యి, ఇప్పుడే రైట్ టైం అన్నట్టు ఫ్యామిలీ కూడా చెప్పారు. సరే ఇంకా వెనక ముందు చూడటం ఎందుకని చెప్పి చేయవేసాను. అది వేసాక తెలిసింది దాంట్లో కూడా చాలా, అంటే ఆ ఇంటీరియర్ పనులు కానీ, పేపర్ వర్క్, లైసెన్స్ అది ఇది అని చెప్పి దాని వెంట కొన్ని మంత్స్. But I enjoyed the process. Today as a human I learned so many things. Lekapothe adhe cinemalo okke lokamlo busy ayipoyi untam mana heroine actress adi idi singing enta enta cheppina aa industry lo unnam kani baita lokamlo tiragatledu. Ee baita lokaniki elli aa permission lo ee permission lo BBMP ki velladam anta adi police station permission anta staff vetakadam anta staff ki room chesi ivadam. So ivanni ento things naaku telisindi involve ayyano mentally I learned so many things. And today oka setup chusetappudu I feel really happy. So I am today a very proud owner of exclusively ladies salon. Frimos is the name. So adi oka salon, makeup studio, academy, HSR layout, Bangalore lo undi. So it is just 3 months old now. Oka chinna papa na chinna baby annat feel avutundi. I want to see it grow. And andaru adhe adugutaru enduku Bangalore lo open chesaru, Hyderabad lo open cheyaledu. That is because mainly ఆ అమ్మాయి ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కదా, నాకు అక్కడ ఓపెనింగ్ టైంలో కూడా అందరూ అదేంటి అక్కడ ఓపెన్ చేశారు, నేనన్నా నాకు క్వాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సేమ్ ఆలోచన ఉన్న ఒక పార్ట్నర్ అది ఆమె ఉంది అక్కడ, ఆమె ఊరు బెంగళూరే కాబట్టి 24 అవర్స్ అక్కడ ఉంది కాబట్టి నడిపించగలుగుతుంది, అండ్ నేను ఇవ్వాలి అనుకున్న క్వాలిటీ ఇవ్వగలుగుతుంది. అండ్ అది ఒకసారి చేస్తే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బెంగళూరులో తక్కువ ఏం లేరు, రండి మన సర్వీస్ని ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అక్కడ పికప్ అయ్యాక డెఫినెట్లీ ఇంకో బ్రాంచ్ మనకి హైదరాబాద్లో చేయొచ్చు కదా, దానికి ఏమి టైం లిమిట్ అనేది లేదు. సో లుకింగ్ ఫార్వర్డ్ పాజిటివ్లీ చూద్దాం. అండ్ సో ఫైనల్, మీరు తెలుగులో డైరెక్షన్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ప్రొడ్యూస్ తెలుగులో ఏమైనా మూవీ చేద్దాం అనుకుంటున్నారా? నేను చెప్పేటట్టు ఏది కూడా ప్లానింగ్ చేసి చేసింది కాదు, చేయాలని మైండ్లో ఉంటుంది లేదా మైండ్కి వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు అవునా అని అనిపిస్తుంది. ఎప్పుడు అనేది కూడా పైన ఒకరు కూర్చున్నారు ఆయన అన్నీ కలిసి ఒకటి ఇచ్చేటప్పుడు అన్నీ జరుగుతాయి. అప్పుడు మనం పెద్ద ప్రయత్నము పెద్ద సర్కస్ చేసే అవసరం ఉండదు, అది జరగాలని రాసి పెట్టుంటే తక్కువ జరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఫ్రిమోస్ సలోనే ఇలా కూర్చొని ఆలోచిస్తే ఎంత వర్క్ చేశాను అనిపిస్తుంది, బట్ అంతవర్క్ నేను ఎలా చేశాను ఎప్పుడు చేశానో నాకే తెలియదు. ఇక్కడ ఒక చోట షూటింగ్, అక్కడ పేరెంట్స్, ఇటు ఆ సినిమాది, అక్కడ ఫ్రిమోస్ది, ఎలా మేనేజ్ చేశాను నేను కూర్చొని ఆలోచిస్తే ఇంపాసిబుల్, బట్ ఇట్ హ్యాపెన్. సేమ్ వే ఐ థింక్ వెన్ ఎవర్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ తెలుగు ఇన్ హైదరాబాద్, అప్పుడు కూడా అనుకోకుండా జరుగుతుంది. ఓకే, తొందరలోనే ఎస్తర్ గారు డైరెక్షన్లో ఆవిడ ప్రొడక్షన్లో ఒక సినిమా రాబోతుంది, ఈగర్గా వెయిట్ చేద్దాం. దేవర్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారితో సినిమా అయిపోయింది, ఇప్పుడు ఇది కొత్త గాసిప్, కొత్తది అందరూ నోట్ చేసుకోండి. అంతే, తతాస్తు, దేవుడు ఒక దానికి అన్నిటికీ ఆమెన్ చెప్తే తతాస్తు చెప్తే వై నాట్ అవుతుంది. అండ్ సో
ఇప్పటివరకు మేడంతో మాట్లాడాం. నేను చెప్పానట్టే ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ ఎంటర్ప్రెనర్ అందరితో మాట్లాడించాను. ఇప్పుడు ఫుడ్ తిని మేడం రివ్యూ చెప్తారు. ఓకే మేడం, ఇప్పటి వరకు మనం ఫుడ్ టేస్ట్ చేసాం. ఇది గచ్చిబౌలి నాజ్ మండికి వచ్చి మనం ఫుడ్ టేస్ట్ చేసాం. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ చికెన్ మెజిస్టిక్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఫస్ట్ చెప్పినట్టు నాకు ఫస్ట్ నేను ఇన్ని సంవత్సరాలు గల్ఫ్లో స్పెండ్ చేసిన చైల్డ్హుడ్ డేస్ గుర్తుకొచ్చాయి. సో ఇలా కూర్చుని అరబిక్ ఫుడ్ తిన్నట్టు ఆ ఫీల్ నాకు వచ్చింది. సో ఫస్ట్ ఇస్ దాట్. సెకండరీ, ఎస్, మీరు చెప్పింది ఫస్ట్ డిష్ వాజ్ వెరీ గుడ్. ఐ థింక్ సూప్, ఫస్ట్ సూప్ తాగాం, సూప్ చాలా బాగుండే. అది మటన్ సూప్ వాజ్ వెరీ గుడ్, వెరీ మైల్డ్, చాలా స్పైసీ లేదు. ఎంత తాగినా అది వామ్గా మంచిగా బాగా అనిపించింది ఫర్ అ స్టార్టర్. అండ్ ఆఫ్టర్ దాట్ ఈవెన్ చికెన్ 65 ఆల్సో వాజ్ వెరీ గుడ్. వాట్ ఐ లైక్ వాజ్ మరీ ఎక్కువ టూ మచ్ స్పైసీ లేదు, ఆయిలీ అస్సలు లేదు. సో డ్రైనెస్ కూడా ఉంది అండ్ గ్రీసీ సాసీ అలా లేదు. సో ఐ ఎంజాయ్డ్, అలా ఉన్నందుకు అంత తినగలిగాను నేను. లేకపోతే ఆయిల్ ఎక్కువ ఉండి లేదా స్పైసీ సాసెస్ ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేము. క్రిస్పీ ఫ్రాన్స్, వెరీ నైస్, దే వర్ నైస్ అండ్ దట్ కాంబినేషన్ ఆఫ్ మేయోనీస్ ఆన్ ఇట్ ఆల్సో వాస్ రియలీ రియలీ నైస్. సో ఫైనల్లీ మండి విత్ ఆల్ మటన్ ఫిష్ అండ్ yes chicken. I enjoyed all varieties were good. నేను ఆ క్రిస్పీ చికెన్ ది కూడా సగం తిన్నాను, అన్ని కొంచెం కొంచెం 2 బైట్స్ తిన్నాను విత్ ద రైస్. రైస్ ఆల్సో వాస్ వెరీ నైస్, డ్రైగా ఉండి అది ప్రాపర్ సెపరేట్ సెపరేట్గా విడివిడిగా, వెరీ నైస్, నాట్ టు స్పైసీ. మై మెయిన్ థింగ్ ఇస్ నాట్ టు స్పైసీ, ఎందుకంటే తినేటప్పుడు కొంచెం స్పైసీ మంచిగా అనిపిస్తే కూడా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే మెయిన్ చిన్నపిల్లలు కూడా ఫుడ్ తినేటట్టు ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ ఎక్కువ స్పైస్ తినడం టేస్ట్కి బాగుంటుంది కానీ తర్వాత స్టమక్కి కానీ ఓవరాల్ హెల్త్కి మంచిది కాదు. సో ఆయిల్ తక్కువ, స్పైసీ తక్కువ, ఇట్ వాజ్ నైస్. ఇప్పుడు తిన్న తర్వాత కూడా నాకు ఆ బ్లోటెడ్ ఫీలింగ్, ఎందుకు తిన్నానబ్బా హెవీ అయిపోయింది అనే ఫీలింగ్ రావట్లేదు. మెయిన్ ఈ రెస్టారెంట్లో ఏంటంటే మేడం, ఇక్కడ ఏ ఒక్కరు కూడా మొత్తం అందరూ దుబాయ్ నుంచి ట్రైన్ అయిన చెఫ్స్ మెయిన్. అండ్ సో అక్కడ ఫీల్ ఇక్కడ రావడం కోసమే అక్కడి నుంచి తీసుకొచ్చి చెఫ్స్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సో మసాలాలే కానీ అవన్నీ కూడా బయట స్టోర్స్లో కొన్నవి కాకుండా వీళ్ళ ఓన్ మేకింగ్ మసాలాస్ యూజ్ చేసి చేస్తున్నారు మేడం. దాని గురించి ఇక్కడ తిన్నా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే కొంచెం మసాలా ఎక్కువ అనిపించి అలా రైస్ ఐటమ్స్ తింటే తిన్న ఇమ్మీడియట్లీ కొంచెం తినేటప్పుడు తెలియదు కానీ ఒక 10 ఆ తర్వాత యూ ఫీల్ బ్లోటెడ్, స్టమక్ పెద్దదయ్యట్టు, ఇక్కడ మీకు బ్లోటింగ్ గొంతులో ఫీలింగ్ ఏం రాలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐ ఎంజాయిడ్ ద ఫుడ్, ఐ ఎంజాయిడ్ ద కాన్వర్సేషన్. మీతో కూడా మాట్లాడినట్టు కూడా అయింది, బాగా మంచి ఫుడ్ తిన్నట్టు అయింది. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. చూసారు కదండి, ఇవాళ మనం నాజ్ మండి గచ్చిబౌలి బ్రాంచ్కి వచ్చి ఎస్తర్ గారితో కూర్చొని ఫుడ్ తినడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో గెస్ట్తో మీ ముందుంటాను.